విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూపురం పట్టణంలోని ట్రాన్స్కో సబ్ డివిజనల్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. కరోనాతో ఇప్పటికే కుదేలైనా పేద మధ్యతరగతి ప్రజలు విద్యుత్ ఛార్జీల పెంపుతో మరింత ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అహుడా మాజీ చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు డి రమేష్, దుర్గా, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నట్టి విరుస్తున్న జగన్ ప్రభుత్వం నశించాలి. ప్రజలకు నట్టి విరుసిన కరెంట్ ఛార్జీలు వెంటనే నశించాలి. ప్రజలకు చాలి పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే నశించాలి. తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే నశించాలి. ఇట్లకు పరిపాలన నశించాలి. ఇట్లకు పరిపాలన నశించాలి. ఇట్లకు పరిపాలన నశించాలి. ఇట్లకు పరిపాలన నశించాలి. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే నశించాలి. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే నశించాలి. ప్రజలకు భారంగా మారిన